హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చుక్కకూరతో పచ్చడి చూపించబోతున్నానండి ఎప్పుడు పప్పే కాకుండా ఇలా పచ్చడి చేసి చూడండి రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెను పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు మినప్పప్పు యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి స్పైసీగా ఉంటేనే చుక్కకూర పచ్చడి బాగుంటుంది ఇలా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర ఏదైనా ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కదా ఇది కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయి మొత్తం వాటర్ అంతే ఇంకపోయేదాకా మనం చుక్కకూరని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు సాల్ట్ని కొద్దిగా పసుపును యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా బాగుంటుంది పులుపు ఇష్టపడిన వాళ్ళు ఉంటే చింతపండు గుజ్జుని అవాయిడ్ చేసేయండి ఇలా ఆయిల్ చుట్టూ తేరేదాకా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకుందాం చుక్క కూర పచ్చడిలో పోపు ఉంటేనే బాగుంటుందండి ప్లెయిన్గా బాగోదు ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు మీకు ఏమి ఇష్టమైతే అవన్నీ పోపు దినుసులను యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు పోపును బాగా వేయించుకోండి అప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని అందులో యాడ్ చేసుకోండి చూడండి చుక్క కూర పచ్చడి ఇలా వస్తుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్